ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని స్టోరీలు చెప్పినా, ఢిల్లీ వెళ్ళినా, రానా వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, ఒకటి ఆస్తుల విధ్వంసం చూసాం, పరిపాలన పరమైన విధ్వంసం చూసాం, పాలసీల పరమైన విధ్వంసం చూసాం, ఇవి కాకుండా టోటల్గా సమాజ జీవన చిత్రమే విధ్వంసం అయిపోయింది, అది కూడా చూసాం. అయితే ఇప్పుడు మెయిన్గా పాలసీలు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఈ వీటిని కనుక సరి చేయకపోతే ఇంకా అంతే కదా. ప్రజలు ఈ మ్యాండేట్ ఇచ్చింది కూడా అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి. సో అది ఇంపార్టెంట్, అది ప్రయారిటీ అనుకుంటున్నట్టుగా కనపడుతోంది జగన్ చంద్రబాబు నాయుడు గారు. కానీ మరి వీళ్ళ అభిమానులు కార్యకర్తల ఆకాంక్షలు ఇలా ఉన్నాయి, అంటే రెండింటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా, ఇది ప్రయారిటీ కాబట్టి ఇట్లాగే వెళ్ళడం ముఖ్యం అనుకుంటారా? అంటే ఇలానే వెళ్ళాలండి. ముందు ప్రజలకి ఏది అవసరం అనేది ముఖ్యం కదా. ప్రజలు సఫర్ అయ్యారు 5 ఏళ్ళు. ఇప్పుడు పట్టాభి గారు చెప్పేది చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, అది ఉండటానికి కొంచెం దీనిగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అది కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, రకరకాల బ్రాండ్లు. నాకు బాగా గుర్తున్నది, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక లాయర్, ఆయన కొంచెం ఈవినింగ్ టైము ఇది అక్కడ బ్రాండ్ బాగాలేదని చెప్పి కోవిడ్ టైంలో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అంటే తెలంగాణ బార్డర్కి వచ్చి రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళ కోవిడ్ ఇదయ్యి చనిపోయాడు. అంటే అట్లాంటి, అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు ఇది చేయలేక అట్లా, అంటే వినటానికి కొంచెం దీనిగా ఉన్నది అట్లా ఉన్నది. తర్వాత డైరెక్ట్గా చాలామంది ఇప్పుడు కిడ్నీలు పోయి, లివర్స్ చెడిపోయి ఇదంతా ఉన్నారు. కాబట్టి దీన్ని రివర్స్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. సో అది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి అట్లానే చాలా అవకతవకలన్నీ సరి చేసుకుంటా. మళ్ళీ ఇది కూడా అంటే చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్య అనేటువంటి ఒక భావన రాకూడదు ప్రజల్లో. అది డేంజర్. అది ఇది వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఒకటండి దేశంలో మనకి, అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్య కాదు అనే భావన రావాలి అంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పట్టాభి గారిది తీసుకుందాం, ఆయన మీద 2 సార్లు అటాక్ అయింది. ఒకసారి ఇంటి మీద అటాక్ అయింది, చిన్నపిల్లని కూడా చూడంగా భయభ్రాంతులు అని పగలు కొట్టారు. ఒకసారి పోలీసులు కిడ్నాప్ చేసి నానా బీభత్సం చేశారు, ఒత్తాడు రాడు ఇంటికి మనిషి అనే ఒక. సో ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి చేస్తే అనేవాడు ఎట్టాకు దానికి కక్ష సాధింపేనే అంటాడు కదా, అంటారు అమ్మ వాళ్ళు అంటారని వదిలేసి కూర్చుందామని అంటే. అంతకంటే చట్టపరంగా చర్యలు ఉండాలండి, లేకపోతే చట్టం అసలు లేనట్టే కదా. అదే అంటున్నా ఇప్పుడు, అదే దానికి అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది అంటే అర్జెంటుగా రాగానే, అధికారంలోకి రాగానే చేశారని కాకుండా దానికి అంటే ఆ లీగల్ స్క్రూటిని ప్రకారం ఏ విధంగా చూడాలి. ఎందుకంటే మనకి మన దేశంలో ఎట్లా ఉంటుందంటేనండి, ఎమర్జెన్సీ, ఉదాహరణకి ఎమర్జెన్సీ ఇందిరా, ఇప్పుడు మనకు తెలుసు ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం అంటారు ఇప్పటికి కూడా. మొన్న కూడా ఇప్పుడు దాన్ని నిజంగానే చీకటి అధ్యాయం చేయాలని మోడీ గారు అంటున్నారు. అప్పుడు జరిగినన్ని ఘోరాలు అన్యాయాలు ఎక్కడా జరగలేదు, అందరినీ తీసుకెళ్లి జైల్లోకి తోశారు, చాలా ఘోరాలు జరిగినాయని ఇప్పటికి చెబుతారు. నాకు బాగా గుర్తుంది జయప్రకాష్ నారాయణ గారిది జైల్ డైరీ అనే ఒక మంచి పుస్తకం ఉంది, ఆయన రాసుకున్నాడు జైలు తన ఎదుర్కొన్నటువంటి బాధలని. అటువంటి అందరినీ తీసుకెళ్ళి, అసలు తప్పు చేయపోయిన అందరినీ తీసుకెళ్ళి అటువంటి కేసులు పెట్టినటువంటి ఇందిరాగాంధీ గారికి ఇక్కడ తర్వాత జనతా పార్టీ పరిపాలనలో ఆమె మీద కొన్ని కేసులు పెట్టారని చెప్పి ప్రజలు సానుభూతి, రివర్స్ అనుభూతి వచ్చింది, రివర్స్ సానుభూతి వచ్చింది. 2 ఏళ్ళు తిరగల ఆశ్చర్యపోయారు. 78లో గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వెంటనే 80లో దాని దగ్గర కుమ్ములాట్లు కూడా. అంటే మన దేశంలో ఏంటంటే ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది కూడా ఉంది. అందుకనే అది రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా కనపడకుండా చట్టం తన పని తాను చేసుకునేటట్టు ఉండాలి. అదేవిధంగా ప్రజల ప్రయారిటీ, ప్రజలకి ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేశారు అసెంబ్లీలో, అది ఇట్స్ ఎ గుడ్ మూవ్. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ, అసలు అది మరీ ఘోరం. అది ఎన్టీఆర్ యూనివర్సిటీని ఎందుకు ఆయన పేరు మార్చాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సడన్గా ఒకరోజు ఫైన్ మార్నింగ్ అవసరం ఏంటి, అసలు దానికి ఆయన చెప్పుకున్నటువంటి ఇది కూడా, మా నాన్న డాక్టర్ కాబట్టి, డాక్టర్ అంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియంకి ఒక ఆయన చెప్పారు, క్రికెట్ స్టేడియంకి రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టారు విశాఖపట్నంలో. మరి ఆయన ఎన్ని సెంచరీలు కొట్టాడు? ఏదైనా సెంట్రల్ జైలుకి హంతకుల పేర్లు పెడతారేమో. అట్లాగా ఇవాళ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు కొట్టండి, అంటే అప్పుడు అసలు దేశంలోనే ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ క్రియేట్ చేసింది ఆయన కదా. ఎందుకు చేశారు, దాని వెనక దాని ఫిలాసఫీ ఏంటంటే,
మిగతా యూనివర్సిటీల్లో కూడా వైద్య విద్యార్థులు ఉంటే కనుక తరచుగా స్ట్రైక్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి. మిగతా వాళ్ళకంటే కొంచెం క్లాసెస్ అయిపోయినారు, వీళ్ళకైతే ఇబ్బంది పడతారు. పరీక్షలు పోస్ట్ పోన్ అయినా కూడా ఇది మంచిది కాదని చెప్పి దానికి ఒక సపరేట్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి దానికి అంత ఆలోచన ఒక ఉదాత్తమైనటువంటిది. దానికి ఆయన ఫైర్ మార్నింగ్ పేరు మార్చేసేసి వాళ్ళ ఫాదర్ పేరు పెట్టుకొని దానికి ఏదో అసలు పొంతన లేనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ముందు తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. అంటే నేను అనేది ఏంటంటే ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నేను అనుకోవటం డెఫినెట్గా కార్యకర్తలు నాయకులు చాలామంది ఇప్పటికీ మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంకా కొంతమంది హార్డ్ కోర్ తెలుగుదేశం వాళ్ళు కూడా తిడుతున్నారు ఇంకా ఏంటి చర్యలు తీసుకోవట్లేదని. కానీ అది కాదు, ప్రజలు అధికారం ఇచ్చింది అంత లేదానికి అంత ఈజీగా అంత వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి బయట కొట్టే ఇది కాదు కదా. దీంతో పాటు మనం ఇప్పుడే భానుప్రకాష్ రెడ్డి గారు ఒక వీడియో పంపారు.